ఈ రోజు మనం ఏంటి అంటే అసలు ఈ డార్స్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి. చాలా మందికి చాలా రకాలుగా కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ముందు రకం ముందులో మనం డార్స్ అనేది వేసేది ఉంటుందన్నమాట. అవి ఎక్కడెక్కడ మార్చుకుంటూ ఎక్కడెక్కడ మనం ఎలా పెట్టాలి అనే దాని గురించి చక్కగా ఈ వీడియోలో వివరించాను, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ బ్లౌజ్ కుడితే అది ఏంటి అంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఫోటో పెట్టి మరీ అన్నయ్య నాకు ఈ బ్లౌజ్ ప్రాబ్లం ఏంటి ఇలా వస్తుంది అని చెప్పేసి అడిగారనమాట. ఇప్పుడు ఆ ఫోటో మీకు నేను చూపిస్తాను. ఇగో ఇది చూడండి, ఈ బ్లౌజు వాళ్ళకి వేసిన తర్వాత ఈ డాట్స్ అనేవి రెండు డాట్స్ చంకలోకి వెళ్ళిపోయాయి. చంకలోకి అంటే దీంట్లో రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చంకలో ముడతలు వస్తుంది, రెండు ముందు నెక్కు రౌండ్గా లేదు, ఇంకోటి ఏంటంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి పొడవైపోయింది. ఈ అంతా షేప్ అనేది కరెక్ట్గా ఉందిలే కానీ దీంట్లో మార్పులు చేర్పులు చాలా చేయాల్సింది ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం డాట్స్ గురించి చెప్పుకుందాము. ఇక మిగతా రెండు వీడియోలు ఏదైనా ఉన్నాయి అంటే అవి తర్వాతకి మనం వేరే వీడియోలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒక దాని గురించి క్లారిటీ చేసుకుంటే మనకి చక్కగా నీట్గా ఉంటుంది. అదేంటి అంటే ఈ డాట్స్ చంకల్లోకి వెళ్ళిపోయాయి. అవి ఎందుకు వెళ్ళిపోయాయి, అవి ఎందుకు వెళ్తాయి, అసలు వెళ్ళడానికి కారణం ఏంటి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను. ఫస్ట్ నేను ఆది బ్లౌజ్ ఇస్తాను. ఆది బ్లౌజ్తో నేను ఏంటంటే ఒక బ్లౌజ్ తీసి దానికి డాట్స్ ఎక్కడ వేశారు ఎలా వేయాలి చెప్పి తర్వాత డ్రాయింగ్ వేసి చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, కరెక్ట్గా ఇప్పుడు నేను ఒక ఆది బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో ఒక బ్లౌజ్ ఉంది, ఇగో ఈ బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్కి డాట్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి, అంటే వేసింది కరెక్టే. ఇది కాకపోతే ఏంటంటే ఆ సైజ్ బ్లౌజ్ అనమాట నేను తీసింది. సేమ్ అదే, కొంచెం హెవీ సైజ్ వాళ్ళు కొంచెం అంటే హెవీ సైజ్ చెస్ట్ ఉన్న ఇక నార్మల్గా బ్లౌజ్ కుట్టిన వాళ్ళ బ్లౌజ్ తీసానమాట. ఇవేంటి డాట్స్ ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఆమెకి ఎక్కడున్నాయి, ఇక్కడున్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఇలా ఎందుకున్నాయి అంటే కొంతమందికి కొన్ని విధాలుగా డాట్స్ పెట్టాలండి, అందరికీ ఒకేలాగా కాదు. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకునే కొలత ఏంటంటే నార్మల్గా అవి 100లో ఒక 80% మెంబర్స్కి అలా సరిపోతుంది. కానీ కొంతమందికి నడ్డి ఉంటుంది, అంటే వెనక్కి విరుసుకొని ఉంటారన్నమాట. అలా వెనక్కి ఇరుసుకొని ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చెస్ట్ భాగం అనేది వెడల్పుగా ఉంటుంది ఆ సిస్టర్స్కి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓ ఈ చంకల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి డాట్స్. మనం వేసిన డాట్స్ ఏమవుతుందంటే ఇలా పడిపోతాయి, ఇగో ఇలా పడిపోయి ఇక ఇలా మనకి చంకలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా పెట్టాలి, అలా ఉన్న వాళ్ళకి ఎలా పెట్టాలి, ముందుకు వంగి ఉన్న వాళ్ళకి ఎలా పెట్టాలి అనే దాని గురించి ఈరోజు డ్రాయింగ్ వేసి చక్కగా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసుకుందాం చక్కగా. ఇగో ఇలా చూడండి, కరెక్ట్గా నేను ఏదో అందాజు ప్రకారం అయితే వేస్తానండి. ఓకేనా, ఇలా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకున్నాము. ఓకేనా, ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఖర్చు, అది ఒరిజినల్ది, అది ఖర్చు. కరెక్ట్గా మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనం ఏంటి అంటే ఇది వచ్చేసి నెక్కు, ఇది వచ్చేసి చంక భాగం. ఇప్పుడు దీంట్లో డాట్స్ వేయాలి. ఈ డాట్స్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా కూడా డాట్స్ అనేవి ఏంటంటే ఇది మూడు భాగాలు ఖర్చులతో కలిపేసి మనం మూడు భాగాలు పెట్టాలి. ఖర్చులతో కలిపేసి మూడు భాగాలు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి 10 ఉంది, 10 అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టాలి, మూడు భాగాలు చేయాలన్నమాట. దీంట్లో మూడు భాగాలు అంటే ఇలా చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంకో ఇలా టేపుని పాయింట్లతో సహా వస్తుంది మనకి, ఇంకా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, 10 మీదకి ఇలా పెట్టేసి ఈ యొక్క టేప్ని కూడా మనం ఇలా కొలిచేసుకోవాలి. ఇలా కొలిచేసి దీన్ని ఇలా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది, పావు తక్కువ 3 అన్నమాట. పావు తక్కువ 3 కూడా ఒక పాయింట్ అనేది తక్కువ ఉంది. ఇది ఇక్కడికి మనం పెట్టేయాలి, ఇది కరెక్ట్ కొలత. ఓకేనా, ఇక ఇదేంటంటే సెంటర్ అన్నట్టు. ఇది లేదు, మనం ఒకవేళ దీంట్లో మనకి సెంటర్కి రావాలి అన్నా కూడా ఇది ఆటోమేటిక్గా మనకి సెంటర్ అనేది వచ్చేస్తుంది. ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, ఇగో ఇలా పెట్టేసి కూడా మనం దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా ఇగో ఇలా అన్న తర్వాత 1 ఇంచ్ మనం జరుపుకోవాలి. యువతలకు 1 ఇంచ్ జరుపుకుంటే ఈ యొక్క డాట్ అనేది కరెక్ట్గా దీనిలాగా మనకి కరెక్ట్గా ఇగో దీని లెవెల్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, ఇగో ఇక్కడికి వస్తుంది. కాకపోతే మనం ఏంటంటే దీన్ని కొంచెం ఇటు ఎందుకు జరుపుకున్నాము అంటే
ఇది ఏంటి మనకి షేప్ మనం వేసుకున్న తర్వాత ఇలా ఉండాలి కాబట్టి నేను కొద్దిగా యూసుంటకి వేసాను. ఇదేంటి మళ్ళీ దీన్ని కరెక్ట్గా వేయాలి అంటే అది ఒక కొలత వేరే కొలత, అది ఒక కొలత ఇది వేరే కొలత, ఇలా రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఈ కొలత అనేది. ఇది ఎవరికి వేయాలి, ముందుకు వంగి ఉన్న వాళ్ళకి అంటే గూనిలాగా ఉండి చెస్ట్ భాగం దగ్గరికి ఉన్న వాళ్ళకి ఈ కొలత కరెక్ట్గా వేయాలి. నడ్డి ఉన్న వాళ్ళకి అంటే నడ్డి ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే ఇది కొంచెం ఇంకా జరపాలండి. ఇది నార్మల్ కొలత అంటే కొంచెం లెవెల్గా ఉన్న వాళ్ళకి ఈ కొలత సరిపోతుంది. కొంచెం నడ్డి ఉన్న వాళ్ళకి చెస్ట్ భాగం ఇలా ఇచ్చుకున్నట్టుగా ఉన్న వాళ్ళకి ఇటు జరపాలి ఎంతసేపటికి. అలా జరపకుండా మనం ఈ కొలత పెట్టామనుకోండి అది చంకలోకి వెళ్ళిపోతుంది, అది బాగా గుర్తుంచుకోండి మీకు. ఎందుకంటే ఈ యొక్క చెస్ట్ భాగం అనేది కొద్దిగా మనం అటు ఇటుగా చేసినా కూడా ఇటు చేస్తేనేమో రెండు ఒక దగ్గరికి వస్తాయి, కొద్దిగా అటు చేస్తేనేమో చంకలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఈ సెంటర్కి చేసామనుకోండి అది ఎవరికి నార్మల్గా ఎవరికైనా సరిపోతుంది. కానీ ఈ యొక్క ముందు కొంగిన వాళ్ళకి ఇలా చేయాలి, కొంచెం నడ్డి ఉన్న కొంచెం ముందు కొంగిన వాళ్ళకి ఏంటి అంటే మనకి ఇది సరిపోతుంది, నడ్డి ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక కొలత మనం గుర్తుపట్టేటట్టుగా ఉండాలి. చెస్ట్ భాగం దగ్గరికి ఉందా, కొంచెం విడివిడిగా ఉందా, వీళ్ళకి ఆది బ్లౌజ్ చూస్తే మనకు సరిపోతుందండి. అలా కాకుండా మనం వీళ్ళకి మార్చాలా అనేది మనకి తెలియాలన్నమాట. కస్టమర్ యొక్క వాళ్ళది ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం మనకు చెప్పగానే ఓహో వీళ్ళకి ఈ మార్పులు చేస్తేనే మనకి సరిపోతుంది, దీంట్లో ఈ చేంజెస్ చేయాలి, లేదంటే మనం ఈ దీంట్లో కొద్దిగా అటు ఇటుగా చేస్తే ఈ మార్పు వస్తుంది అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఈ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒకటి లూజ్గా ఒకటి టైట్గా వచ్చే వాళ్ళని కూడా చూశాను నేను. అదేంటి అంటే ఖర్చు ఎక్కువగా ఒకవైపు తక్కువగా పట్టినప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఏమవుతుందంటే టైట్ పట్టేస్తుంది ఒక పక్కే లూజ్ వస్తుంది. అలా కాకుండా రెండు సమానంగా వేయడానికి కూడా మనం ట్రై చేయాలన్నమాట. అలా చేసినప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అసలుకి ఎవరికైనా కూడా సరిపోయే కొలత అన్నమాట. ఇలా పెట్టుకోవాలి, ఇది సెంటర్ పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 4.1.5, ఇక్కడ నుంచి 1.5, ఇక్కడికి మనం కరెక్ట్ కొలత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడికి వచ్చేసేసరికి అది పైకి వచ్చేసేసరికి మనకి ఈ గీతలో కలిసిపోతుంది. కిందనే కొంచెం మార్పులు అనేవి ఉంటాయన్నమాట. కరెక్ట్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసేసరికి ఈ గీత మనకి ఖాయమైపోతూనే ఉంటుందన్నమాట. ఇందుట్లో కలిసిపోతుంది, ఇక్కడికి వచ్చేసరికి విడిపోతుంది, ఇక్కడికి మనకి ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఇది ఇలా ఎందుకు వేసాము అంటే ఇప్పుడు ఇగో ఈ డాట్ని మనం ఏం చేయాలి అంటే ఇలా వేయడం వల్ల చూడండి ఇటువైపుకు ఉంది, అదే ఇలా వేయడం వల్ల ఇటువైపుకు ఉంటుంది కరెక్ట్గా. ఇది ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనకేంటంటే ఇటు పండుకున్నట్టుగా మనకు ఉంది చూడండి, అలా వస్తుంది అన్నమాట. అలా రావడం వల్ల మనకేంటి పోంగా చెస్ట్ భాగం ఇక్కడికి ఏమవుతుంది వెడల్పుగా ఉంటుంది అన్నమాట. అందువల్ల మనం ఇది కూడా అలా వేయడానికి ట్రై చేస్తేనే నీట్గా సెట్ అవుతుంది అన్నమాట. అందువల్ల మనం ఏది చేసినా కూడా ఒక లెక్క అనేది అంటే ఓహో వీళ్ళకి ఇలా పెట్టాలి అనేది మనకు అర్థం కావాలి. అర్థం కాకుండా అందరికీ ఒకేలాగా పెట్టుకుంటూ పోయామనుకోండి ఇక వాళ్ళకి ఆ ప్రాబ్లమే వస్తుంది. ఇక మనకేంటి అంటే ముందు రౌండ్గా రావాలన్నా చంకలో ముడతలు రాకుండా ఉండాలన్నా ఇవన్నిటి కూడా నేను వీడియోలు అయితే తీసి పెట్టానండి. మళ్ళీ ఆ సిస్టర్ అడిగారు కాబట్టి వీలుంటే నెక్స్ట్ టైం మళ్ళీ కూడా నేను ఈ 2-3 రోజుల్లో వీడియో తీసి పెడతాను. ఫస్ట్ అయితే నేను ఈ యొక్క ప్రాబ్లానికి చెప్పాలనుకున్నాను ఈరోజు వీడియో తీసాను. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా వీడియో తీసి పెట్టాలి కాబట్టి. మళ్ళీ తర్వాత వాళ్ళకి తీసిన తర్వాత మిగతా టైంలో ఇప్పుడు దీంట్లో చూపించిన ఒక 2-3 రకాల ప్రాబ్లమ్స్ నేను చూపిస్తాను. వీలైతే ఇక నెక్స్ట్ వీడియో ఏం చేస్తాను అంటే చేతి భాగం పైకి పీకపోతుంది, చేయి పైకి పీకపోతుంది, దాని గురించి కూడా ఒక వీడియో తీసి పెడతాను, ఓకేనా. ఇప్పుడైతే మీకు అర్థమయ్యే ఉంటుంది, అర్థం కాకపోయినా వీడియో మళ్ళీ ఈ వీడియో కింద మళ్ళీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను.